నమస్తే అండి. నమస్తే మేడం, చెప్పండి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు చెప్పిన పథకాలు మొత్తం ఆయన తీరిస్తే కదా అప్పుడు ఏమన్నా సమస్యనే ఏర్పడుతుంది. ఇప్పుడు ఎట్లా ఏర్పడుతుంది ఏమిట్లా, మూడు నెలలు కూడా కాలే ఆయన, అంతేగా మేడం? మూడు నెలలు అంటే ఇప్పుడు ఆడళ్ళు చిన్నదానికి పెద్దదానికి బస్సుల్లో కూడా కొట్లాడే లొల్లు అయితే అవుతుంది. ఎందుకంటే ఓపిక లేక, అవి ఓపిక ఉంటే సదరకపోతే సంసారం అన్నట్టు, సదరకపోతే ఏదైనా పని అది, నువ్వు నీవు ఇంత అంటే నా ఇంత పెద్ద కదా గొడవ, అట్లా ఉంది. ఇది ఒక్కటే కొంచెం ఆడళ్ళు గొడవ పట్టుకుంటున్నారు కదా, మీకు ఎట్లా? ఇది అయితే కొంచెం ఫ్రీ పెట్టడం అంటే ఏమైందంటే సాధారణ ముసళ్ళు కూడా ఆవురుకోవాలని పోతుంది ఇప్పుడు. అది అదే ఫ్రీ లేదు అనుకో, డబ్బులు కాసే జేబులకి వెళ్ళిపోయాయి అనుకో, 10 రూపాయలు ఎవరికైనా అమ్మ ఎందుకో అంతే అనుకున్నారు. అది మేడం మరి అంటే బాయ్స్కి ఇబ్బంది అవుతుంది బస్సులు ఎక్కితే అనేసి అంటున్నారు, సీట్లు దొరకట్లేవు అంటున్నారు. సీట్లు అంటే లేడీసే మొత్తం ఉపయోగిస్తున్నారు, ఇది అయితే వాస్తవమే కాదంటలేము. అది ఫ్రీ కాబట్టి లేవు అంటున్నారు కండక్టరు. ఓ మా డబ్బులు ఇస్తారంటే అప్పుడు ఆడపిల్లలు మెల్లేకుంటారు, లేకపోతే నోరు పెద్ద చేస్తారు. ఏమన్నా అంటే ఇంకా ఆడి మంచిని ఏమనగలుగుతారు, ఎవరైనా మొగోడు ఏమన్నా అంటే పెద్ద లొల్లి. అది ఆటో వాళ్ళకి రోడ్లు రోడ్ల మీద పడ్డాయి అంటే వాళ్ళ లైఫ్లు అంటున్నారు మేడం. ఇప్పుడైతే కొంచెం ఆటోలకు తక్కువనే ఉంది, తక్కువ ఉంది అని మాత్రం గవర్నమెంట్ను కాదని ఎవరు చేసినా ఏం చేయలేము మనం, నువ్వేం చేయలేవు నేనేం చేయలేదు, గవర్నమెంట్ చేతుల పని అది. ఇప్పుడు ఆయన గెలిచింది కాబట్టి ఆయన ఒకటి పెట్టిండు, కేసీఆర్ గెలిచి కేసీఆర్ కొన్ని రోజులు పథకం పెట్టిండు, ఆయన పెట్టిండు. ఇప్పుడు కాళేశ్వరం పోయింది కదా, అది లొల్లి నడుస్తుంది. అట్లా ఏదో ఒకటి తప్పు దొరకాలంటే ఏదో ఒక రకంగా ఉంటుంది, అది సమాజం ఇది. కాంగ్రెస్ వచ్చిన ఎమ్మడే కరెంట్ ప్రాబ్లం వాటర్ ప్రాబ్లం స్టార్ట్ అయింది అంటున్నారు. కరెంట్ అయితే మా మేడం చెప్పలేం, పోతుంది వస్తుంది, అది మంచి పాన ఎంత అది కూడా అంతే. కాకపోతే అది మొదటి గోళ్ళే కాంగ్రెస్ ఉన్నప్పుడు సంగతి అయితే కొంచెం వెనుక ముందు అవుతుంది కరెంట్ అయితే, కాదు కాదని ఎవరు అంటలేరు. అది మరి కేసీఆర్ ఉన్నప్పుడు కాలే, వీళ్ళు వచ్చినాక అవుతుందని ఎందుకు కాదు మేడం, ఎవరిదైనా అవుతుంది. పానం పోయేటట్టు ఆయన బతికిస్తాడు, కేసీఆర్ బతికిస్తాయి, ఈయన బతికిస్తాడు, ఎవరు బతికిలేరు. పోయేది ఉంటే ఎప్పుడైనా పోతుంది, ఉండేది ఉంటే ఎప్పుడైనా ఉంటుంది. కేసీఆర్ బెటర్ అంటారా, రేవంత్ రెడ్డి బెటర్ అంటారా? ఇప్పటి కాలకైతే కేసీఆర్ అడుగు ఆయన ఉన్న చేసిందంటే కదా అప్పుల పాలు అందరు జనాలల్లా. ఇప్పుడు పుట్టిన పిల్లలు కూడా 2 లక్షలు అప్పు చేసిండు ఆయన. ఇప్పుడు పుట్టిన పిల్లకు కూడా పిల్ల కానీ పిల్లవాడు కొట్టని ఎవరి పిల్లలైనా ఒకటే అట్లా నడుస్తుంది. దాని అప్పు కట్టి వడ్డీలు దాన్ని తీర్చే కదా ఈయన. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఫ్రీ పథకాలు ఇస్తే అవి కూడా పడ్డట్టే కదా, మళ్ళీ పడ్డట్టే అది కూడా. ఆయన అప్పు చేయకపోతే ఆయన దగ్గర ఓడిపెట్టాడు, నీ దగ్గర నీవు ఇవ్వవు, నా దగ్గర నేను ఇవ్వను, అంతే కదా మేడం.